చంద్రబాబు నాయుడు మనం చూస్తున్నాం ప్రాజెక్టుల పేరుతో ఎలా తిరుగుతున్నాడు. ఆయన ఎప్పుడు ఆపేస్తాడేమో కానీ వర్షాలు కూడా ఈయన ప్రాజెక్టులు పెట్టుకొని ఏపీ అంతా తిరగటంతో వర్షాలు రావాల్సిన వర్షాలు కూడా ఆగిపోతున్నాయి. అది కనీసం అది తెలుసుకొని నన్ను ఆపేస్తే కొంచెం బాగుంటుంది, రైతులకైనా వర్షాలన్నా పడతాయని ప్రజలు ఒక్కటే మా రాయలసీమలు అయితే తిట్టుకుంటూనే ఉన్నారు చంద్రబాబు నాయుడిని. కానీ ఇప్పుడు ఈరోజు ఏం చేశాడు, అన్ని ప్రాజెక్టులు అంటాడు, కియా దగ్గరికి పోతాడు, అది తెచ్చా నేను ఇది తెచ్చా అంటాడు. అంటే కియా పాప మోడీకి సంబంధమే లేదన్నమాట. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము చెప్పకనే ఇయ్యప్పకి కియా ఇచ్చినట్టు అక్కడ పోయి ఫోటో దిగాడు, దిగుతూనే ఉన్నాడు. ఈరోజు అత్యధికంగా నిజంగా ఏదైతే టీడీపీ ఈరోజు 23 పడిపోవడానికి కారణమైన ఈరోజు ఈ కింది స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈరోజు కోటీశ్వర్లు అయిపోయిన చంద్రబాబు నాయుడు హయాంలో టీడీపీ ఎమ్మెల్యేలంతా కోటీశ్వర్లు అయినా ఏదైతే కారణమైందో ఇసుక ఆ ఇసుక దోచుకున్న ఇసుక దగ్గర పోయి ఫోటో తీసుకున్నాడనమాట ఈరోజు ముసలోడు చంద్రబాబు నాయుడు. ఆటికి పోయి ఫోటో దిగి చూడండి మేము కోటీశ్వర్లు అయిపోయినా, నేనైనా నా కొడుకైనా మా టీడీపీ హయాంలో ఎమ్మెల్యేలైనా కోట్లు దోచుకున్న ఇసుక ఇదే. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో పర్మిషన్ ఇవ్వట్లేదు, ఎవరికి దోచుకునే పర్మిషన్ ఇవ్వట్లేదు, డైరెక్ట్గా అన్ని పేదల అకౌంట్లకు డైరెక్ట్గా పడుతున్నాయంటూ అదొక కుళ్ళుతో ఇసుక దగ్గరికి పోయి మరి ఎందుకు దిగాడు ఫోటో ఇసుక అనేది అర్థం కాలేదు. ఎందుకు దిగాడో చెప్పడం లేదు. ఇసుక దగ్గరికి పోయి ఫోటో దిగి ఫోటో కూడా పెడతాం మీకు, థంబ్నైల్లో పెడతా చూడండి. ఫోటో ఎందుకు దిగాడో మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఫోటో ఇసుక దగ్గర ఇప్పుడు సరే ఫ్యాక్టరీల దగ్గర పోయి ప్రాజెక్టుల దగ్గర పోయి నేనే శంకుస్థాపన చేశానని ఫోటోలు దిగాడు, మరి ఇసుక దగ్గరికి పోయి ఎందుకు ఫోటో దిగినట్టు అర్థం కాలేదు. అంటే మేము దోచుకోండేది ఇదే ఇసుక, ప్రజలు గమనించండి, ప్రజలు చూడండి, మేము దోచుకొని ఈరోజు మేము కోటీశ్వర్లు అయ్యామంటే ఎన్ని కోట్లు ఇసుకలు దోచుకోండేది. ఏ ప్రతి ఎమ్మెల్యే ఈరోజు కోటీశ్వర్ అంటే ఒకప్పుడు ఎమ్మెల్యేలు ఈరోజు టీడీపీ హయాంలో ఉండే ఎమ్మెల్యేలు కోటీశ్వర్లు అంటే కారణం ఇసుక అనమాట. చంద్రబాబు నాయుడు టైంలో ఫ్రీ ఇసుక అని చెప్పి దోచేసుకున్నారు. ఎక్కడ కర్ణాటకకి, చెన్నైకి, హైదరాబాద్కి, ఎక్కడంటే అక్కడ ఒరిస్సాకి, ఎక్కడంటే అక్కడ లారీలు ఇసుక ఈ ఎమ్మెల్యేలు తోలేసి కోట్లు సంపాదించారనమాట. ఈరోజు ఆ ఇసుక దగ్గరికి పోయి నాకు నేను చాలాసేపు నేను ఎందుకు ఫోటో దిగాడు చంద్రబాబు నాయుడు ఇసుక దగ్గరికి పోయి అంటే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇసుక అలాగే ఫ్రీగా ఇస్తున్నారు. తర్వాత ఏ బిల్డర్స్కి ఎక్కడ ప్రాబ్లం లేదు, ప్రతి ఏ బిల్డర్ వచ్చి కంప్లైంట్ చేసింది లేదు, మరి ఇసుక దగ్గరికి పోయి ఎందుకు ఫోటో దిగాడా అని డౌట్ అని కాసేపు ఆలోచించి ఎందుకు దిగింటాడు అని. కానీ అది చెప్పట్లేదే. కానీ చంద్రబాబు నాయుడు మనసులో ఉండేది, ప్రజలు అనుకుంటున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు అదే ఇసుక దగ్గర పోయి చూడు ఆ ఇసుకలో కోట్లు సంపాదించాడని ఒక జ్ఞాపక గుర్తు చేసుకోవడానికి ఇసుక దగ్గర పోయి ఫోటో దిగాడనేది ప్రజలు ఒకటే మూస్తున్నారు చంద్రబాబు నాయుడిని. అదొక్కటి ఇంకా అది ఎంత మూసినా చంద్రబాబు నాయుడికి సిగ్గైతే ఉండదు. కానీ బాగా చంద్రబాబు నాయుడికి మాత్రము ఆ ఇసుక దగ్గర పోయి ఫోటో మాత్రం పెద్ద కామెడీ అంటే పాపం గుర్తు పెట్టుకున్నాడు. చనిపోయే ముందు ఎక్కడెక్కడ దోచేసుకున్నాడో మొన్న పోలవరం దగ్గరికి పోయి ఏటీఎంలో వరకు పోలవరం దగ్గర పోయి ఫోటో దిగాడు. తర్వాత కియా ప్రాజెక్టులో అది భూములు అమ్మి మనం చూసాము అది ఎంత బ్లాక్మెయిల్ చేస్తే అది మళ్ళీ కియా వెనక్కి పోతే మళ్ళీ వెళ్ళి అదంతా పెద్ద ఇష్యూ జరిగింది. అక్కడ ఫోటో దిగాడు, భూములు అక్కడ ల్యాండ్లో దోచుకున్నారు. తర్వాత ఏ ప్రాజెక్టుల దగ్గరికి అయితే వెళ్ళారో ఎక్కడైతే దోచుకున్నారో అక్కడ అన్నిటికీ గుర్తుగా ఒక ఫోటో దిగేసి వచ్చాడనమాట చంద్రబాబు నాయుడు. ఇంకా కొడుకు అయితే చెప్పాల్సిన అవసరం లే, ప్రతి దగ్గర ఎవరెవరికి మోసం చేశారో, యువతకు మోసం చేశారు, రైతులకు మోసం చేశారు, మహిళలకు మోసం చేశారు, అందరిదానే ఫోటోలు అనమాట. కొడుకు తండ్రిని మించిన కొడుకని నారా లోకేష్ పప్పు లోకేష్ చూపిస్తున్నాడు అనమాట. ఇంకా దత్తపుత్రుడు అంటావా అసలు ఇంకా ఫోటోకే జనాలకే ఈయనకి ఇంకా పొగురు ఎక్కువ కొవ్వు ఎక్కువ అనమాట. ఆయన గురించి మాట్లాడుకోవడం బెస్ట్. కానీ ఇసుక దగ్గర ఎందుకు ఫోటో దిగారో నిజంగా మీకెవరికైనా ఇంకా ఏదైనా మీ మనసులోకి ఉంటే కామెంట్ చేయండి సరేనా. ఇది మాత్రం చంద్రబాబు నాయుడికి నిజంగా ఇది ఎప్పుడు గుర్తుండిపోయేది
అంతే దోచుకోండి అంటే ఎక్కువ డబ్బులు దోచుకోండి అంటే ఈ ఇసుకలోనే అనమాట. అది రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ ఏదో వర్షాలు వచ్చి కోలుకుంది కానీ రాష్ట్రం, లేకపోతే అమ్మో ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చింటే రాష్ట్రం అసలు ఇంక ఏపీని ఏమి ఉండిచ్చేవాడు. ఇసుక అనేదే ఉండదు, ఎక్కడ చూసినా రాళ్ళు రాళ్ళు ఉండేవాళ్ళు, అలా చేసేసేవాడు అనమాట. చూడండి